నాకు కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సీనన్న దినేషు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు, లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను. మీ అందరూ ఈ 5 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని, వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెడతానని, అదేవిధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటారని మీకు అందరికీ మాటిస్తున్నాను. నేను మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి, మీ ముందుకు వచ్చాను, మీ పవిత్రమైన ఓటేసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మీకు నేను ఒకటే మాటిస్తున్నాను, నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను, ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి. కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈరోజుతో ఫుల్ స్టాప్ పెట్టండి. అదేవిధంగా సీనన్న దినేష్ సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి వివాదరహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం. దానికి మీ అందరూ, మీ అందరి సహకారం నాకు అవసరం. అందరికి నమస్కారం. ఈరోజు పరిచయ కార్యక్రమం సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళిద్దరికీ నా నమస్కారం, స్పెషల్ నమస్కారం అది. ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాలా. నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం, ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి. సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా. మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా ఆమెని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మీరు అందరూ గెలిపించాలా. ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో అపోహ కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళు. ఏమనంటే 3 గేట్లు దాటాలా అని, ఆడు ఏ గేట్లు దాటపడలేదు. మేము 3 గేట్లు దాటాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ముందుకు రావచ్చు. వచ్చి మేము ఒకవేళ ఎక్కడన్నా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు, మాది కూడా దినేష్ ఒకటే, మేమొకటే, అదేం తేడాగా ఏమి ఉండదు. సో అటువంటిది మీరు ఎవరు కూడా డౌట్లు పడలేదు. ఇప్పుడే రవి చెప్పినట్టు లేగుంటపాటులో కూడా మేము యాక్చువల్ లేగుంటపాటు కోవూరు కిందనే వస్తుంది. అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము. ఆ ఏరియా వాళ్ళకి కూడా మీ అందరికి వాళ్ళందరికీ కూడా తెలుసు, లేగుంటపాటు కానీ ఆ వేగూరు ఆ సీతారామపురం కానీ ఆ ఏరియాస్ అంతా అక్కడ కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే పాపం కష్టపడ్డాడు. కానీ ఇప్పుడే బీదా రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అన్నారా,
ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది. ఖచ్చితంగా కోవూరు కూడా మీ అందరికి కూడా మంచి అవుద్ది, కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటది మా. సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో మార్పు వచ్చిందే రేపు ఇళ్లతో ఎట్లా పారి వెళ్తో అనేది ఆ డౌట్ ఎవరికి పడలేదు. మేము మామూలు మనుషులమే. ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మపాకండి, అది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఇక్కడ ఇంట్లోకి రాలేరంటే, కలవరంటే, మనుషులతో మాట్లాడారంటే అది అది నచ్చటంలా నాకు. మేము అందరితో కలిసేవాళ్ళమే, అందరితో నడిచేవాళ్ళం. సో మీ అందరికి కోరుకునేది ఒకటే, ప్రశాంతమ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి, నన్ను ఎంపీగా ఓటేసి గెలిపించండి. వద్దు, 5 లక్షలు వద్దు, అంత పెద్ద మెజారిటీ పడలేదు, గెలిపించండి చాలు. ఊర్లాగా సొంతూరులాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము. దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి 3-3.5 కోట్లు ఇచ్చినాం. జొన్నవాడ టెంపుల్ కాడ కానీ ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు 3.5 కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి, ఒక్క కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం. సో కోవూరు మీద తెలియని ఇది కూడా చేసి ఉన్నాం, మేము మంచి చేసి ఉన్నాం. అంటే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడు ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి ఒక శుక్రవారం శుక్రవారం నాడు ఆడ పడుకునేదానికి కూడా ఆడ రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం. ఇటువంటివన్నీ ఎవరో చెప్తే కాదు, ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తామండి అని చెప్పి ఇప్పుడు మీరు ఆ జొన్నవాడ మీకు మన కోవూరు కిందనే వస్తుంది, మీరు చూడండి ఆ గుడి ఎంత ఊరులాగా సొంతూరులాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము. దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి 3-3.5 కోట్లు ఇచ్చినాం. జొన్నవాడ టెంపుల్ కాడ కానీ ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు 3.5 కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి, ఒక్క కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం. సో కోవూరు మీద తెలియని ఇది కూడా చేసి ఉన్నాం, మేము మంచి చేసి ఉన్నాం. అంటే మాకు కామాక్షమ్మ గుడి అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడు ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి ఒక శుక్రవారం శుక్రవారం నాడు ఆడ పడుకునేదానికి కూడా ఆడ రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా రెండు పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం. ఇటువంటివన్నీ ఎవరో చెప్తే కాదు, ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తామండి అని చెప్పి ఇప్పుడు మీరు ఆ జొన్నవాడ మీకు మన కోవూరు కిందనే వస్తుంది, మీరు చూడండి ఆ గుడి ఎంత. ఈ బాధ మనకి తొలగాలంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి నారా చంద్రబాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే కోవూరుకి మనం పట్టిన మాఫియా పీడ పోవాలంటే మళ్ళీ మనకు వచ్చే తెలుగుదేశం పార్టీ కోవూరు నిలుచుకుని
రెడ్డి అభ్యర్థి అయిన వేమి రెడ్డి ప్రశాంత్ అక్కడిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నాను. మనం ఈ మెసేజ్ చాలా గట్టిగా ప్రతి గ్రామానికి చేరువేయాలి, ప్రతి కుటుంబానికి చేరువేయాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భరోసా కల్పించండి. మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళతో పాటు నేను కూడా మీకు అందరికి అండగా ఉంటానని చెప్పి సభలో మీ అందరూ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఎటువంటి అపోలోకి వెళ్ళొద్దు, మీకు ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారం ఉన్నా ఖచ్చితంగా ఆ దంపతి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకి, అలానే వేదిక మీద ఉన్న కుటుంబంతో సమానమైన కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా పేరు పేరు నివేదన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజకీయాలకి నేను పుట్టిన గడ్డకి ఏదైతే సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఏ విధంగా అయితే ఆయన రాజకీయాలకు వచ్చారో ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అదే కొనసాగించడానికి నేను రాజకీయాలకు వచ్చాను. నాకు పదవులున్నా లేకపోయినా నాలో ఉన్న పోరాట స్ఫూర్తిని ఎవరు కూడా తీయలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఎన్నడు ఏ సహసంగలు కావాలని ఎంత ఆదరణైనా ఎవరైనా నన్ను నా అండగవాలని చెప్పి కాల్ చేసినా మీ అందరికీ ఎల్లో వెళ్ళాలని నేను అండగా ఉంటాను. అలానే నియోజకవర్గంలో దాదాపు 75,000 కుటుంబాన్ని మనం సందర్శించడం జరిగింది. వాళ్ళు ఎన్నో సమస్యలు పడుతున్నారు, గ్రామ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, వీధిలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అక్కని గెలిపించుకొని ఖచ్చితంగా అక్కాధ్వర్యంలో ప్రతి ఒక్క నాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపు అనివార్యం, మనం గెలిపించుకోవాలి. అది ఎమ్మెల్యే అభ్యర్థినైనా ఎంపీ అభ్యర్థినైనా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ మనం చూసాం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వస్తే ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులన్నీ కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ నియోజకవర్గాన్ని ఒక మాఫియా అడ్డగా తయారు చేశారు, నియోజకవర్గంలో సంపదని కొల్లగొట్టారు. మన మీద, మన ఆస్తుల మీద, అది ప్రైవేట్ ఆస్తులు కానీ అలానే ప్రభుత్వ ఆస్తుల మీద అవన్నిటి మీద దాడి చేసి ఆయన ఆధ్వర్యంలో మండలానికి ఒక తమ్ముడిని తయారు చేసుకుని ఆ తమ్ముళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గం జరిగిన దోపిడీ మనం చూసాం. అలానే జగన్ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. అలానే కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు. చాలా మంచి దంపతులు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మొత్తం కూడా చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలిసిందే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు సమ సహాయం కావాలంటే ఆ రోజున వాళ్ళు చేయడం జరిగింది. అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిగా, మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరం కూడా మంచి వేళ. ఈ అభ్యర్థుల్ని, దంపతుల్ని అక్కని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ అక్కని మనమందరం కూడా దగ్గర ఉండి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా కోరుతున్నాను. మనం కోవూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రతి ఇంటికి దాదాపు 125 రోజులు ప్రతి ఇంటికి గర్భం తొక్కాలి, ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం. కొన్ని పరిణామాల వల్ల నారా చంద్రుడు గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అరంగట్టం చేసింది నారా చంద్రుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడే ఉన్నాను. రాజకీయాలను తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేను ఏదైతే నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడులు ఏదైతే నాకు ఇచ్చారో దాన్ని నేను కొనసాగిస్తాను. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గానికి ఎగిరేయడానికి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మనమందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం, మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు, మన ఆస్తుల మీద దాడులు చేశారు, మన మీద ఎన్నో విధాలుగా మన ప్రలోభాలు పెట్టారు, కానీ దేనికి కూడా మీరు తలవంగలేదు. ఇవాళ వీటన్నిటికీ కేవలం తెలుగుదేశం
పార్టీ గెలుపే సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఆకృతులకి మన మీద పెట్టిన అక్రమ కేసులకి మనం ఎదుర్కొన్న కష్టాలకి సమాధానం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. మన వైఎస్ఆర్సిపి పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం. కొన్ని పరిణామాల వల్ల నారా చంద్రుడు గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అరంగట్టం చేసింది నారా చంద్రుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడే ఉన్నాను. రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, అలానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కూడా వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేను ఏదైతే నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడులు ఏదైతే నాకు ఇచ్చారో దాన్ని నేను కొనసాగిస్తాను. తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గానికి ఎగిరేదానికి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మనమందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి. ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం, మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు, మన ఆస్తుల మీద దాడులు చేశారు, మన మీద ఎన్నో అన్నో విధాలుగా మన ప్రలోభాలు పెట్టారు, కానీ దేనికి కూడా మీరు తలవంగలేదు. ఇవాళ వీటన్నిటికీ కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపే సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఆకృతులకి మన మీద పెట్టిన అక్రమ కేసులకి మనం ఎదుర్కొన్న కష్టాలకి సమాధానం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం కూడా మొత్తం కోరు నియోజకవర్గం వైపు చూసేటట్టు చేసిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. ఆ తర్వాత మనకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి కోరు నియోజకవర్గంలో. ఒక పక్కన గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ క్లబ్లు కల్తీ మధ్యాన్ని గోవా నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ దుకాణాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తుంటే ఎవరైనా అక్కడ మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించే వాళ్ళు, ఎవరన్నా వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరిగాయి. ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా చంద్రుడు గారు ఒక అవకాశం కల్పించారు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను అండగా నిలబడాలి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద గణమెత్తాలి, ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా నేను అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ అందరి ముందుకు వస్తే మీ అందరూ అక్కడ చేర్చుకున్నారు. మీ అందరూ భయపడతూ నేను ఉంటా మీకు అండగా, నన్ను దాటే మీ అందరి దగ్గరికి రావాలని చెప్పి ఎప్పుడన్నా కూడా ఏ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా అందుకే నేను ముందుకు నిలబడితే నన్ను వెనుండి మీ అందరూ కూడా ప్రోత్సహించారు. అందువల్లే ఇవాళ ఈ అభిమానం కేవలం మీలోనే కాదు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే కాదు, ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అంతగా నన్ను అభిమానిస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం మనం చేసిన పోరాటం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.